చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఎండ్ఆర్ కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టం వచ్చిన తర్వాత ఒక ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎక్కడ నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయింది అంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోదు. ఈరోజు ముందుగా మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు ఐఏవై ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము, ఐఏవై ఇల్లు. 75 గజాల స్థలంలో ఐఏవై ఇల్లు 125,000 రూపాయలతో కట్టారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళు అంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇది మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. మరి మీ త్యాగం కూడా వెలకట్టలేనిది. ఆ రోజు ఒక్క మాట చెప్పగానే నమ్మకం కొద్దీ విశ్వాసంతో అందరికంటే ముందు సంతకం పెట్టినటువంటి మీకు మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అనంతగిరి రిజర్వాయర్లో చేపల మీద కూడా శాశ్వతమైనటువంటి హక్కు ముంపు గ్రామంగా మీ అందరికీ కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఎప్పటికీ ఉంటుందిగా, సంవత్సరం సంవత్సరం నికర ఆదాయం లాగా వస్తుంది మీకు, ప్రతి ఏడాది కూడా వస్తుంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా మీ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రంగనాయకపురంలో చదువుకున్నటువంటి పిల్లలకు ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఎంప్లాయ్మెంట్ కోసం కూడా నా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీరు ఇంత ప్రేమ ఉంచినారు, మా మీద ఇంత నమ్మకం ఉంచినారు, ఇంత గౌరవం ఉంచి మీరు ఇలా మనస్ఫూర్తిగా ఇవాళ మీరందరూ కూడా ఆ ఊరును ఖాళీ చేసి కొత్త ఊర్లోకి వచ్చినటువంటి మీ మీద ఎప్పుడు కూడా మాకు పూర్తి గౌరవం ఉంటుంది. సో మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకొని అన్ని రకాల్లో కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల్లో కానీ ఇతర వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ రంగనాయకపురంను ఒక ఆదర్శవంతమైనటువంటి పురంగా తయారు చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా సర్పంచ్ చిలకలపల్లి గారిని అలాగే ఆహ్వానిస్తున్నాము. శ్రీ కార్తిక్ రెడ్డి గారు ఉప సర్పంచ్ చిలకలపల్లి, వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌరవ కూడా సమావేశానికి వచ్చిన వాళ్ళని ఇటువైపు నిల్చోకుండా ఇటు కుర్చీల్లో కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. అందరు కూడా ఇక్కడ నిల్చోకుండా మరి కార్యక్రమానికి మంత్రి వర్యులు చెల్లెలు జడిపి చైర్పర్సన్ ఈ కార్యక్రమం పాల్గొంటున్న రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కామలు శ్రీనివాస్ గారి, ఆర్డీఓ గారికి వివిధ శాఖలు తెలియజేస్తా ఉన్నా. ఎలా పండుగ ఊరు వాళ్ళకి మీరు అరుచుకొని వాళ్ళు తిన్నాక మీరు